Welcome back. Ivalu Yadadri Bhuvanagiri Jillaloni Vasala Marilo Paryatinchunnaru CM KCR. Itivala ee gramamlo paryatinchina CM KCR sahapankti bhojanam chesaru. Aa tarvata grama sabha kuda nirvahincharu. Vasala Marriki maro 20 saarlaina vastanani chepparu KCR. Indulo bhaganga nedu marosari Vasala Marriki vellanunnaru. CM vastunadanto gramamlo sandadi vatavaranam nelakonde. ఇవాల్టి నుంచి జరిగే తెలంగాణ ఎంసెట్ ఎగ్జామ్స్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది కన్నా ఈసారి 28,000 మంది ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. ఇటు ఏపీ నుంచి 50,000 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతించేది లేదు అంటున్నారు అధికారులు. విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి చేశారు. మరోవైపు కోవిడ్ బారిన పడ్డ విద్యార్థులకు అన్ని సెట్స్ ముగిసిన తర్వాత పరీక్షలు నిర్వహించనున్నారు. నేడు రేపు ఎల్లుండి ఎంసెట్ ఇంజనీరింగ్ 9-10 తేదీలు అగ్రికల్చర్ మెడికల్ ఎగ్జామ్ ఉండనుంది. ఎంసెట్ కు మొత్తం 251,606 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 105 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బసవరాజు బొమ్మాయి తన మంత్రివర్గాన్ని ఇవాళ విస్తరించనున్నారు. 26 మందిని మంత్రివర్గంలోకి తీసుకోవడంలో తుది నిర్ణయం కోసం సీఎం బొమ్మాయి ఢిల్లీలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలుసుకున్నారు. పార్లమెంట్ ఆవరణలో హోంమంత్రి అమిత్ షాను సైతం బొమ్మాయి కలుసుకున్నారు. సామాజిక ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని 20-25 మందిని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఐటీ డిజిటల్ లైబ్రరీలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ ను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గ్రామాలకు సామర్థ్యం ఉన్న ఇంటర్నెట్ ను తీసుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. ప్రైమరీ సెకండరీ ఎడ్యుకేషన్ తో పాటు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కు ఉపయోగకరంగా డిజిటల్ లైబ్రరీలు ఉండనున్నట్లు సీఎం తెలిపారు. డిజిటల్ లైబ్రరీలో కామన్ ఎంట్రన్స్ టెస్టులతో పాటు గ్రామ సచివాలయాలకు రైతు భరోసా కేంద్రాలకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందన్నారు. జల వివాదంలో తెలంగాణతో సఖ్యత కోరుకుంటున్నామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అన్నదమ్ముల్లో ఉండాలి అన్నదే తమ కోరిక అని, గొడవ పడాలన్న ఆలోచన తమకు లేదని స్పష్టం చేశారు. అమర్ రాజా ఫ్యాక్టరీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, వాళ్లు ఈ రాష్ట్రం విడిచి వెళ్లిపోవాలని తాము కోరుకోవడం లేదని చెప్పారు. వ్యాపారస్తులు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్తారని అన్నారు బొత్స. టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలతో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమావేశమయ్యారు. సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. జాతీయ విద్యా విధానం అమలుపై ఎమ్మెల్సీల అభిప్రాయాలు సూచనలు మంత్రి తీసుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పటిష్టతకు సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు, అమలవుతున్న పథకాలను ఎమ్మెల్సీలు అభినందించారు. జాతీయ విద్యా విధానం అమలుపై ఎమ్మెల్సీలు పలు సలహాలు సూచనలు చేశారు. విజయవాడలో అదృశ్యమైన ఫాతిమా కేసు విషాదాంతమైంది. నిందితులు వసీం తాయబ్ ఆమెను హత్య చేసినట్టు నేరం అంగీకరించారు. యూపీలోని యమునా నది బ్యారేజ్ మీద నుండి ఆమెను నదిలోకి నెట్టేసినట్టు ఒప్పుకున్నారు. అమర్ రాజా సంస్థ నుంచి ఉత్పత్తి నిలిపివేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీ నుంచి విడుదలయ్యే సీసంతో కూడిన నీటిని మొక్కల పెంపకానికి వినియోగిస్తోందని, దీనివల్ల మొక్కలతో పాటు జంతు జాలానికి మానవ మనుగడకు ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేసింది. రెండు పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యపు నీరు మల్లెమడుగు రిజర్వాయర్ ఆ సమీపంలోని మరో నీటి వరుసకు వనరుకు వెళ్తున్నట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గుర్తించింది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఏపీ తెలంగాణలో 2031 తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని తెలిపింది. 2026 జనాభా లెక్కల ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది. ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సి ఉంది. అలాగే ఏపీలోని 175 నియోజకవర్గాలను 225కు పెంచాలి. ఈ ప్రక్రియ ఎప్పుడు చేపడతారు అన్న ప్రశ్నకు నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. హైదరాబాద్ లోని జలసౌధాలో జరిగిన కృష్ణా గోదావరి నదుల యాజమాన్య బోర్డుల సమన్వయ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్, ట్రాన్స్కో, జెన్కో అధికారులతో జీఆర్ఎంబి, కేఆర్ఎంబి సంయుక్త సమన్వయ సమావేశం నిర్వహించారు. కేంద్రం ఇచ్చిన గెజిట్ అమలు, కార్యాచరణపై చర్చించారు.
ఏపీలోని ప్రాజెక్టులు వాటి స్వరూపం ఆయకట్టు వివరాలు వెల్లడించాలని బోర్డు సభ్యులు ఏపీ అధికారులను కోరారు. గెజెట్ నోటిఫికేషన్లోని పలు అంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని వాటిని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు ఏపీ ఇరిగేషన్ అధికారులు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారు. ఏపీ అధికారులు కేంద్రం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్లో పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1546 మందికి వైరస్ సోకింది. కొత్త కేసులతో కలిపి మొత్తం 19,68,659కి చేరింది. మరో 18 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 13,428కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1940 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో కొత్తగా 609 కేసులు నమోదయ్యాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో నమోదైనవి 81 కేసులున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 646,606కి పెరిగింది. ఇప్పటివరకు 3,811 మంది మృతి చెందారు. నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నిన్నటి నుంచి రాపూరు పట్టణంలో 1 గంట నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ విధించారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు విధించారు. గత నెల 19 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు రాపూరులో 63 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా నియంత్రణలోకి రావడం లేదు. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో అన్ని వర్గాలు ఆందోళన నెలకొంది. మొన్న కావలి, నిన్న పొదలకూరు, ప్రస్తుతం రాపూరులో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పొరుగున కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వైరస్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని నియంత్రణ చర్యలకు సిద్దమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనతో సరిహద్దులు తనిఖీలు ముమ్మరం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. రాజస్థాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లో దొరికిన ఓ పావురం కలకలం సృష్టిస్తోంది. సరిహద్దుల్లో లభించిన పావురం రెక్కలు, కాళ్లపై మొబైల్ నెంబర్ రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. అది పాకిస్తాన్ మొబైల్ నెంబర్ కావడంతో నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల తేదీని ఆ సంస్థ సీఓ భవిష్ అగర్వాల్ ప్రకటించారు. దేశ 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 15 ఆగస్టున స్కూటర్ను విడుదల చేస్తామన్నారు. స్కూటర్ ఫీచర్లు, బుక్ చేసుకున్న వారికి ఎప్పుడు డెలివరీ చేస్తారు వంటి వాటికి సంబంధించిన వివరాలను ఆ రోజే ప్రకటిస్తానని చెప్పారు. కాగా 499 రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్తో జూలై 15న ఓలా స్కూటర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.